మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి ఎంతో ఆసక్తిగా మారుతున్నాయి. ఎవరి వ్యూహాలతో వారు చాప కింద నీరులా చకచక పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారం చేపట్టాలని యోచిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఇప్పుడు పావులు కదుపుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులని నిర్ణయిస్తూ ఎన్నికలకి సిద్ధమైపోతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్చల్ చేస్తోంది. టాలీవుడ్ కు చెందిన దర్శకుడు వివి వినాయక్ జగన్ పార్టీలోకి వెళ్లడానికి సర్వం సిద్ధం చేసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే అనేక సార్లు జగన్ తో కూడా చర్చలు జరిపారట వినాయక్. అయితే గత ఏడాది ఎన్నికల సమయంలోనే వివి వినాయక్ జగన్ దగ్గర తన రాజకీయ అరంగేట్రం గురించి చర్చించారని, ఆ సమయంలోనే తనకి రాజమండ్రి ఎంపీ సీటు ఇవ్వవలసిందిగా కోరారనే టాక్ కూడా వినిపించింది. అయితే అప్పట్లో వివి వినాయక్ అడిగినా జగన్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారని, అయితే తప్పకుండా తనకి వచ్చే ఎన్నికల్లో సీటు ఇస్తానని చెప్పినట్లుగా అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ వినాయక్ జగన్ ముందు ప్రపోజల్ పెట్టారని టాక్. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పోటీ మామూలుగా ఉండదు, నువ్వా నేనా అనేట్టుగా తెలుగుదేశం వైసీపీ జనసేనల మధ్య త్రిముఖ పోరు ఎంతో రసవత్తరంగా మారనుంది. ఈ సమయంలో తప్పకుండా బలమైన నాయకులని పెట్టాలి. ఆర్థికంగా సామాజిక వర్గాల పరంగా అన్ని విధాలుగా సమర్థులనే నిలబెట్టాలి. అయితే వినాయక్ కి గతంలోనే మాట ఇచ్చిన నేపథ్యంలో పీకే వినాయక్ పై చేసిన సర్వేల ఆధారంగా చూస్తే వినాయక్ కి ఈసారి రాజమండ్రి పార్లమెంటు స్థానం వైసీపీ నుంచి ఖరారయ్యే అవకాశం మెండుగా ఉన్నట్లుగా తెలుస్తోంది. పైగా వినాయక్ సామాజిక వర్గం రాజమండ్రి పార్లమెంటు పరిధిలోని 7 మండలాలలో అధికంగా ఉండడంతో జగన్ వినాయక్ వైపే మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అదీకాక వినాయక్ కి కనుక టికెట్ ఇస్తే అతనికి సన్నిహితుడైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లు కూడా తమ ఖాతాలో పడతాయి అన్నది జగన్ లెక్క. మరి ఇన్ని పరిణామాల మధ్య వినాయక్ పొలిటికల్ కెరీర్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి.